జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఆరగిద్ద గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే మరియు జెడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరితా తిరుపతయ్య, స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణభవారెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జెడ్పీటీసీ బస్సు శ్యామల హనుమత్, ఎంపీపీ విజయ్ కుమార్, తెరస పార్టీ నాయకులు నాగర్దొడ్డి వెంకటరాములు, జిల్లా అధికారులు, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, తెరస పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి జట్టు మండలంలో. ఇప్పటివరకు ఈ సమస్యలన్నీ మా అన్న కృష్ణమోరెడ్డి గారే చూసుకున్నారు, కానీ ఇకపై మేమిద్దరం మీకోసం ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్ని సమస్యలున్నా అవి పరిష్కరించడానికి ఖచ్చితంగా కృష్ణమోహన్ అన్న ఎలాగైతే ఇంతవరకు మీకు సహకరించారో, ఇక ముందు కూడా ఆయనతోనే నేను సహకరిస్తూ మీ అందరికీ సహకారం అందిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇక మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఆడపడుచుల గురించి ఆలోచించి దసరా పండుగకి, బతుకమ్మకి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా కొత్త చీర కట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రస్తుతమ చీరలు పంపకం జరగడం జరిగింది. ఇప్పటికి చాలా గ్రామాల్లో ఈ పంపిణీ జరిగింది. మా కుర్మ సోదరులకి, కుర్మ గొర్రెల సోదరులకి ఈ గొర్రె పంపిణీలో ఈరోజు ఒక 6 యూనిట్ల వరకు పంపిణీ జరగడం జరుగుతుంది. ఇక మిగతా వారికి కూడా ఖచ్చితంగా అందేటట్టు చేసే బాధ్యత మాది. తప్పకుండా మీ అందరు కూడా అందేలా చూస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏ సమస్యలున్నా మా అందుబాటులోకి తీసుకొస్తే దానికి పరిష్కరించడానికి తప్పకుండా నేను ప్రయత్నిస్తాను, కానీ మీ అందరి సహకారం నాకు కావాలి. ఇలాగే మీ సహకారం ఉంటే ఖచ్చితంగా మన గట్టు మండలాన్ని కూడా విద్యలో, కానీ ఇప్పటికీ విద్యలో కొంచెం వెనుకబడి ఉంది, ఖచ్చితంగా విద్యలో కూడా మన మండలాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత మా అందరి పైన, మనందరి పైన ఉంది. అందరూ సహకరిస్తే ఖచ్చితంగా గట్టు మండలాన్ని మంచిగా అభివృద్ధి చేస్తున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అంటే ఒక స్థానికంగా అంటే కష్టపడే మనస్తత్వం ఉన్న గ్రామం, ప్రతి రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్ని కులాలు మతాలు కలిసిన గ్రామం ఈ గ్రామం. ఈ గ్రామంకి ఎంతో భవిష్యత్తు ఉండాలి. గ్రామం ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా ఎదగాలని ఈ గ్రామంలో మనం రైతు బంధువులు గన్నె స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు ప్రతి కార్యక్రమం, ప్రభుత్వ కార్యక్రమం ఏముంటే మ్యాక్సిమం ఈ గ్రామంలోనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా 2 విడత కూడా
ఈరోజు గొర్రెల పంపిణీ చాలా మంది ఇప్పుడే ఒక సోదరుడు వచ్చారు, వాళ్ళు వచ్చి మాకు రావడం లేదు అంటున్నారు. మళ్ళా ప్రెసిడెంట్ గారు దీనికి వాళ్ళ వాడుగా అంటే ఈ స్కీమ్ అనేది అందరికీ పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ వ్యక్తిగత కోపాలు పక్కన పెట్టి వాళ్ళకు కూడా మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళకు కూడా మీ స్కీమ్ లో వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మన వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి మీదేమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు తర్వాత తెలుసుకోండి, కానీ స్కీమ్ లో ప్రభుత్వ పథకం అందరికీ వర్తించాలనేదే గౌరవ కేసీఆర్ గారి లక్ష్యం. మరి ఆ లక్ష్యానికి మీరు అందరూ కూడా కట్టుబడి అందరికీ అవకాశం ఇవ్వాలని సభాముఖంగా మేము కోరుకుంటున్నాను. సాలీలుంటే కూడా అంటే మొగ్గం మీద ఆధారపడే వాళ్ళతో కూడా వాళ్ళకు లోన్ ఇచ్చే సదుపాయం చేయడానికి ప్రభుత్వం ముందరికి వస్తుంది. మేము ప్రభుత్వం తరఫున మీకు అన్ని అవకాశాలు కల్పిస్తాం. అదే వేరే ముస్లింస్ కానీ ఎవరో ఏ కులవృత్తులు చేస్తున్నా కులవృత్తులను ప్రోత్సహించే విధంగా కమ్మరి వడ్రంగి మంగళని చాకలి అన్ని కులవృత్తులకి అన్ని ఆర్థికంగా కుమ్మరులు కూడా చాలా మంది ఉన్నారు కదా, మన వారికి కూడా ఒక ఎలక్ట్రానిక్ బట్టి పెట్టించడం కూడా మన ప్రభుత్వానికి నేను నివేదిక ఇవ్వడం జరిగింది. వాళ్ళను కూడా ఆదుకుంటాం, అన్ని కులవృత్తులను ఆదుకునే విధంగా మీరు ఏ సజెషన్ ఇచ్చినా ఈ గ్రామం మనకి ఈ కులవృత్తులు బతుకుతున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి. బ్యాంకుల్లోకి వెళ్ళి వీళ్ళకి లోన్స్ కానీ ఇప్పేయండి అంటే ఇప్పేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కష్టంగా ఉన్న అందరినీ కాపాడుకుంటాం. ఆర్థికంగా ఎదిగిన రోజే గ్రామాలు అభివృద్ధి పొందుతాయి. ఈరోజు గతంలో